హైడ్రా పేరును అడ్డంగా వాడుకునేందుకు నకిలీగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందిన కాడికి దన్నుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే మరికొందరు డిమాండ్ కు దిగుతున్నారు. ఊరు పేరు లేని పత్రికల పేర్లు, టీవీలంటూ అమాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ తమ మాట వింటాడంటూ హెచ్చలకు పోయి సామాజిక కార్యకర్త ముసుగులో అమాయకులను బెదిరించి డబ్బులు దన్నుకోవాలని ప్రయత్నించిన విప్లవ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన ఉదాంతం మరవకముందే విలేఖరినంటూ మరో డబుల్ బాజీ కటకటాల పాలైన సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మన వార్తా విలేఖరినంటూ 20 లక్షల రూపాయలు కావాలంటూ ఓ ఇంటి యజమానిని భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలాజీనగర్ లో నివాసముంటున్న రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఇచ్చిన ఆధారాలను స్వీకరించిన పోలీసులు నకిలీ విలేకరి పేరుతో హల్చల్ చేసిన రామును అరెస్ట్ చేశారు. హలో చెప్పండి. నేను ముట్టా అన్న మళ్ళా పైన ఫ్లోర్ ఖర్చులకే సరిపో మీరు ఇచ్చేది ఏం కాదు. నువ్వు పైన ఫ్లోర్ ప్లాన్ చేసినట్టే రేకుల ఉంది, అది 50,000 ఏమికి రాదు, అప్ అండ్ డౌన్స్ ఉంది. దానికి ఏం ముట్టా నేను, ఏది ముట్టా, ఏ ప్రాపర్టీ కొన్నా ఉన్నదే ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంతకు? నా ఖర్చులకే కావాలి. అరే అప్పు సరిపోదా? నేను 3 పెళ్లి చేసిన, 3 చెల్లెళ్ళ పెళ్లి చేసిన, దాని 5% తోని 17 ఏళ్ళ అప్పులు తెరపాక దాని వడ్డే కడుతున్నా నెలకు 1,00,000. రిజర్వ్ భాయ్ ఇంత చెప్పి ఇంత చేయాలంటే నా పని కాదు. దానికి నేను చెప్పింది చాలా రీజనబుల్, అది క్లోజ్ చేసేది రీజనబుల్. 5 లాక్స్ రీజనబుల్. మనం ఇంకా ఇంకేదైనా అమ్ముకోవాలి. ఇంకా ఏం అమ్ముకోకన్నా నువ్వు ఎందుకు అమ్ముకోవాలి? బాటు ఏం లేదంటే 20 చెప్పి 5 తీసుకోవడం, 30 చెప్పి 5 తీసుకోవడం, ఇంత పర్సంటేజ్, ఇంత వాల్యూ ఉంది, ఇవన్నీ కాదు. దానికి ఎంత అడగాలనేది వేరే రకం ఉంది. వేరే వాళ్ళు ఇక నేను గట్టిగా మొండి చూస్తుంటే 10 కూడా వస్తాయి, కానీ అది వేరే వాళ్ళతో, నీతోని కాదు. అది మీతోని కాదు, మీతోని ఫ్రెండ్షిప్ ఉంది, రిలేషన్ ఉంది, పాత రిలేషన్ ఉంది, కలుపుకొని పోదామని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తేనే లేదు అని అంటే నేను సత్యం చెప్తున్నా. నువ్వు నమ్ము నమ్మకపో, అమ్మ తోడేసి చెప్తున్నా 10కి తక్కువ నేను దిగుతే అనే ఆలోచన ఉండే. మన గురించి ఇది చాలా తక్కువ. ఏం చేసారు? రాము 5 లక్షలు డిమాండ్ చేసిందంట. రాము 5 అని పుకారా లేచింది, ఫరక్ పడలే. నాకు ఫోన్ వచ్చింది ఏంటంటే 5 చెప్పారు, నేను 10 అడిగినా కదా, 5 ఎట్లా విన్నావు? నేను 10 చేసినా అని చెప్పిన ఇద్దరు ముగ్గురికి. అరే 5 చెప్తున్నా. ఏ 10 అది ఎక్కడన్నా సైడ్ ఏంది, దాని సబ్జెక్ట్ ఏంది? ఇక నీకు ఇది ఎవరైతే చెప్పారో వాళ్ళకే అడుగు అని చెప్పిన. అంటే వాళ్ళకి ఇచ్చే సమాధానం అంటే నేను అనేది ఏంటంటే, నీకు మనం మనోళ్ళు అని చెప్పేసి నేను కలుపుకొని నడుస్తున్నా అని చెప్పేసి వచ్చి మాట్లాడి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదామనే నా ఉద్దేశం. అదే లేదు, నువ్వు దీన్ని పెద్దగా చేస్తా, దీన్ని నలుగురిని తెలిసేటట్టు చేస్తా అంటే నాకేం కాదు. ఏమైతే చెప్పు నాకు, నష్టం నువ్వే పోతావు కదా, నష్టం నువ్వు పోతావా పోవా చెప్పు. నువ్వు నష్టపోతావు అని నేను సర్వే కూడా ఆపిన. సర్వే బలరామ్ అని వచ్చిండు కొత్త. ఇప్పుడు హైడ్రా అని వచ్చింది, వాడు ఏం చేస్తుండు? చెరువు స్థలాలు, ఎఫ్టిఎల్, బఫర్, గవర్నమెంట్ ల్యాండ్, దీని మీద ఎగబడ్డాడు ఆయన. మొన్న మేమన్నా ఉన్నా చూసాం కదా, కానీ మన ఫైల్స్ తీయలే. ఉన్నాయి మన దగ్గర ఫైల్స్, కానీ మనం అన్ని తీయలే. నేను వేరే ఇబ్బంది అలా వాళ్ళని ఇచ్చి పెట్టిన వాడ. నెక్స్ట్ ఇప్పుడు 2 రోజుల తర్వాత ఉంది, మనకు అపాయింట్మెంట్ ఉంది సార్తో. నేను వదిలే అస్త్రం మాత్రం ఎట్లా ఉండదు, ఖచ్చితంగా నేను పింక్ భీమ్లకి వెళ్ళి వెళ్ళి ఇస్తా నేను. అంత అంతదాకా అంతదాకా రాదు, నేను ఆల్రెడీ సంజాయించిన గానీ అంతదాకా రాదు. మన రిలేషన్ ఖరాబ్ కావద్దు శ్రీధర్ భాయ్, నేను ఓపెన్ గా చెప్తున్నా. అవునవును, నువ్వు అంటే నాకు గౌరవం, ఎందుకు అంటే మనం పాత రిలేషన్, ఆయన మొన్న మొన్న నాకు కలిసింది, కానీ నువ్వు అంటే నాకు గౌరవం. నీ గౌరవం, నీ ముఖం చూసే నేను పిలిచిన, నేను నీతో మాట్లాడాను. నేను రేపు చూపిస్తా చూడు, రేపు ఒక్కరోజే నాకు టైం ఇస్తాను. అట్లా కాదు కానీ
నేను లైన్ లో ఉండు, కాన్ఫరెన్స్ చేస్తాను. నేను ఎవరికి చేయాలో చేస్తా. ఈరోజు ఏం మీటింగ్ అయింది, హైదరాబాద్ మీటింగ్ ఏమైందో నేను మీకు వినిపిస్తా. వింటావా? మనకెందుకు రాము? మన మన ప్రాబ్లం, మన ప్రాబ్లం మనకు ఏదో సెటిల్. కానీ నాకు నానబెట్టి మాత్రం నాకు అస్సలు ఇష్టం ఉన్న శ్రీధర్ బాయ్. నువ్వు ఏమన్నా, ఎందుకంటే నేను కూడా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి, అవును, చాలా గొల్లాలు ఉంటాయి. నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఉంటది, అది వేరే విషయం. మనం మంచి కోరినాం, ఒకరిని నష్టం కావద్దు, శ్రీధర్ బాయ్ దోస్తుంది నష్టం కావద్దు అని నేను కోరినా. ఇప్పుడు శ్రీధర్ బాయ్ దోస్తేమో చూద్దాం, ఏందాకైతే అందకని అనుకుంటుందా? లేదంటే నాకు ధీమా ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకేం కాదు అనేది ధీమాలో ఉంటే అయినా సరే. రెండు, మూడోది తెలివిగా పని చేస్తే, అంటే శ్రీధర్ బాయ్ లెక్క తెలివిగా పని చేసి రేంజ్ ఏంది నేను చెప్పాలని నేను చూస్తాను. ఓల్సిటీ మంచి మంచి పైల్వాన్ ఏదో సెట్టింగ్ అయింది, సిట్టింగ్ అయింది నాకు. వాళ్ళతోనే నాకు సిట్టింగ్ మళ్ళీ ఉంది. నేను ఒక్కనే ఉంటాను, నేను ఉంటా, 10 మంది ఉన్నా కూడా నేను ఒక్కనే ఉంటా. నేను ఒక్కనే ఉన్నా కార్యక్రమం. నీకు కాదు, నా కారణం ఇంకా కోసం వాళ్ళు మాట్లాడతారు, నువ్వు ఖాళీ విను, ఏమైతుందో చూడతాను. అంటే నేను నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఏందనేది నా కెపాసిటీ ఏందని నాకు తెలుసు. ఇప్పుడు వేరే విషయాలు, వేరే విషయాలు వదిలేసే రాము. నేను చెప్పేది వేరే విషయాలు వదిలేసి, నిన్న ఇది పెద్దగా అయింది విషయము అనే తెలిసినప్పటి నుంచి మనకి షివరింగ్ వస్తున్నది. మేము ఖచ్చితంగా దాని మీద వేసిస్తామన్నా. నువ్వు ఒక రేడియో ఇష్టపోయి నువ్వు చెప్పేంత చెప్తున్నావు, మేము కూడా చెప్పేంత చెప్తున్నాం. ఆరాయి కూడా ఫోన్ చేసి చెప్పిందంటే ఎంత అని అంటే చెప్పినా పోతే నెట్ మీద ఏమంటేమంటుంది. అంటే మేము ఏం పీకలేము, ఊకే ఫోన్ చేయగానే మేము మీరేం పీకలేరు రాబోయి, అంతవరకు మీరు ఫోన్ చేసుకోవాలని అనుకున్నారేమో. అట్లా ఎందుకు అనుకుంటారు కానీ అట్లా అయితే ఇప్పుడు కరెక్ట్ అయితే చాలా పెద్ద ఒకటి ఒక 4 రోజుల్లో 2 రోజులు అనకు, 2 రోజులు అనకు, కానీ ఒక 4 రోజులు 5 రోజులు టైం ఇవ్వు, నేను సెట్ చేస్తాయి. నేను ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నా, నువ్వు నమ్ము, నమ్మకపో. రేపు వచ్చే ఫోన్ కి, ఎల్లుండికి అయ్యే పరిణామానికి నువ్వు ఊహించలేవు అంటున్నా. సరే, ఒక 10 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను. అర్ధ గంట నేను అదే డాక్యుమెంట్ రెడీ చేస్తాను. నీకు కావాలంటే నీకు షేర్ చేయమంటే చేస్తాను. ఏమవుతుంది మనకెందుకు? అని అది మనం ఎందుకంటే నేను ఇప్పుడు బయటనే ఉన్నా, ఎందుకంటే నాకు ఎట్లా ఉంటుంది అంటే పట్టు అది కరెక్ట్ ఉంటది. అదే ఇప్పుడు ఆయన అంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను 100 రెట్లు కాన్ఫిడెన్స్ గా ఉంటా. సరే మాట్లాడు. ఎంత దీనిలో కరికేను, పుట్టింగ్ కరికేను లేదు. నేను మాట్లాడతాను, నేను చెప్తాను. శ్రీధర్ బాయ్ మధ్యనే రాక, నేను మళ్ళా చెప్పాను. ఈరోజు ఒక్క రోజు అన్నా. నేను అదే ఎమౌంట్ గురించి, నేను రేపటి నుంచి నేను ఏం చేయాలనేది నువ్వు ఊహించలేవు. నువ్వు అనుకుంటావు అరే అమ్మ అని చెప్పేసి, నువ్వు వేరే మీద నేను ఆ అస్త్రాలు నేను ఉపయోగించాలనుకున్నాను.